అండ్ మా భారం అంతా కూడా మా వారు మా తపస్సు పైన వదిలేసి వెళ్ళారు. సో మా ఇద్దరిని మా తపస్సు ఎలా మేనేజ్ చేసిందో తెలీదు. సో ఎందుకు టెస్ట్ అని చెప్పేస్తాను. బేసిక్గా మీరు నన్ను చూస్తే మీకు కొంచెం 4 మార్కులు కనిపిస్తుంటాయి. పోస్ట్ పార్టమ్ నార్మలే, మరీ 3 ఇయర్స్ తర్వాత పోస్ట్ పార్టమ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే అనుకోండి. అయ్యా నాట్ రెడీ బోల్తే రెడీ క్యా నెక్స్ట్ టైం లో ఆఫర్ లో జోలికి వెళ్తారా? ఫ్యాబ్యులస్. మా సొసైటీలో గణేష్ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేస్తారనమాట. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెక్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెకోర్ గైస్. మొత్తం ఇలా ల్యాంటర్న్స్ పెట్టేసి లోపల కూడా చాలా బ్యూటిఫుల్ డెకోర్ ఉంది. అది మనం లీటర్ చూద్దాము. అస్సలాము అలైకుమ్, నమస్తే అండ్ వనకమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా శ్రీ. అలవాట్లో పొరపాటు ఇంగ్లీష్ అని ఇంటర్ ఇచ్చేసాను, క్షమించేసండి. సో బేసిక్గా ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను మా అత్తగారు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నాం అనమాట. అండ్ మా భారం అంతా కూడా మా వారు మా తపస్సు పైన వదిలేసి వెళ్ళారు. సో మా ఇద్దరిని మా తపస్సు ఎలా మేనేజ్ చేసిందో తెలీదు. ఆల్ ది బెస్ట్ అండ్ శాంసన్న గారు. ఎంత మనం ఇద్దరం కలిసి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సేమ్ సేమ్ బట్టలా. సో లెట్స్ గో గైస్. అపోలో నుంచి వచ్చారు మా ఎగ్జిక్యూటివ్. సో ఎందుకు టెస్ట్ అని చెప్పేస్తాను. బేసిక్గా మీరు నన్ను చూస్తే మీకు కొంచెం 4 మార్కులు కనిపిస్తుంటాయి. డిస్క్లైమర్ ఇచ్చేద్దాం ముందే, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ గైస్. ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏం కాదు. ఇదంతా వాపు కనిపిస్తుందా? ఇది ఇది బేసిక్గా. సో బేసిక్గా ఎక్కువ షుగర్ అంతా తిని పోస్ట్ పార్టమ్ నార్మలే, మరీ 3 ఇయర్స్ తర్వాత పోస్ట్ పార్టమ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే అనుకోండి. ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్. అందులో నేను కొంచెం ఎక్కువ డిఫరెంట్ కాబట్టి అలా ఇప్పుడు టెస్ట్ ఇస్తున్నాము. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీ అందరు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఇలా స్వెల్లింగ్ వస్తే మీరు కూడా టెస్ట్ ఇచ్చుకోని చెప్పడానికి. అపోలో ఫార్మసీ నుంచి బుక్ చేసుకుంటే అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ అలా బుక్ చేసిన 1/2 అవర్కి వచ్చేస్తారనమాట. ఇలా కట్టేస్తారనమాట, బ్లడ్ తీసుకుంటారనమాట. ఇక్కడ నేను బక్రా అవుతాను. బయటికి అని రెడీ క్యా పూచో. నేను 2-3 హే మేరే ఫ్రెష్ గా తీసుకోవాలి టు నో అసలు ఏంటి కాజ్ ఈ స్వెల్లింగ్ కి. ఏప్రిల్ లో చేయించారేమో, మనం ఇద్దరం చేయించాము. కాదు కాదు, అక్క అవునేసే దానిలో భయ్యా ప్లీజ్.
బేసిక్గా ఏంటంటే నేను స్టవ్ మీద చికెన్ పెట్టొచ్చింది, ఆడిపోయింది ఈ టెన్షన్లో. వాడు మా వాడు టెస్ట్ బుక్ చేసేటప్పుడు ఏదో స్కీమ్లో ఉంది, ఇంకే టెస్ట్లు ఫ్రీ టెస్ట్లు చేయించుకుంటారట, నేను కూడా B12 B.D. చేయించుకుంటాను అని చెప్పానమాట. ఎందుకు చెప్పానని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. వీళ్ళేదో ఆఫర్ అంట, చికెన్ మాడిపోయింది యాక్చువల్గా, అది కూడా చూపిస్తా. సో చూసారు కదా ఫైనల్గా ఇప్పుడు నాకు చెమటలు కారుతున్నాయి. తప్పసు ఏసీ ఆన్ చేసింది. నేను చెప్తా, నేను రెప్తే అమ్మా కాదు, ఇందాక మీరేంటి పులు చేసిన రెడీ రెడీ మిమ్మల్ని రికార్డ్ చేయాల్సింది మీ ఫేస్. ఇప్పుడు ఆల్ ద బెస్ట్. ఎవరైతే మరీ దీనికి అంత భయపడుతున్నారో, అంత డ్రామా అంత ఓవర్ యాక్షన్ అనుకుంటున్న వాళ్ళందరికీ, ఇట్స్ అ ఫోబియా గైస్. క్యా బోలే భయ్యా, నెక్స్ట్ టైం లో ఆఫర్లో జోలికి వెళ్తారా? మా వాడు చెప్తే టెంప్ట్ అయిపోయి, అంటే ఈ మధ్య వైటమిన్ డి అండ్ B12 చాలా తక్కువ ఉందని చెప్పారు డాక్టర్స్. చేసి చాలా రోజులు అయింది, సో ఒకసారి చేయించుకుందాం, ఏ లెవెల్లో ఉందో చూడొచ్చు. ఇది ఎలా ఉంది తపస్సు? నేను అసలు భయపడాను. నాట్ రెడీ, నాట్ రెడీ హే భయ్యా, ఎక్ సెకండ్. ఆప్ రెడీ హోగే భయ్యా, ఉన్కు పూచ్ లో ప్రొగ్నిషన్. అభి నై నాట్ రెడీ, రిలాక్స్. నియమాలు మరానా మేమే ఉన్నామండి ఇలాంటి పేషెంట్స్, వాళ్ళకి ఎవరు తగ్గలేదంటే. ఇప్పుడు మా కెమెరా చూసి అన్న భయపడుతుంది. సభి ఆప్ నై దిక్ రే భయ్యా, మాస్క్ మే హా. అచ్చా ఆప్కే పేషెంట్స్ దేఖ్ లేతే బోల్కే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అలవాటే కదా నాకు. అవునంటే నాతో పాటు నా ప్రెగ్నెన్సీలో యూ హవ్ కమ్, మమ్మీతో పాటు మమ్మీ టైమ్స్లో వెళ్తావు, బట్ ఇప్పుడు కాంబినేషన్ ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? సూపర్ కాంబినేషన్. ఎవరైనా చూడగానే అస్సలు చెప్పరు వీళ్ళు అత్త కోడలని. ఒక మదర్ డాటర్కి ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. చేరో భయ్యా అని మమ్మీ కూడా పర్మిషన్ అడిగి పెట్టాలి అని. పాపం నేనైతే తపస్సును ఒక రేంజ్ లో పిసికేసా మమ్మీ. మమ్మీ పెట్టరా మీరు పిచ్చేసా పాపం. మేబీ ప్రెషర్ అంతా ఆ చికెన్ వాసన గైస్, ఎగ్జాస్ట్ చేశాను. కానీ పాపం మత్ గారు ఎలా ఉన్నారు? సేమ్ డ్రెస్సెస్, దుపట్టా మ్యాచింగ్
ఏదో ఫ్రీ అంటే ఇట్లా మరి ఎంత కసృతి కదా నాకు, అంటే మంచిదే వైటమిన్స్ గురించి తెలుసుకోవడం మంచిదే కానీ మరింత కక్కుతుంది. మా వారు కూడా ఆయన కూడా ఎలా అడిగారంటే టెస్ట్ నాకు టెస్ట్ బుక్ చేయాలంటే టెస్ట్ బుక్ చేసిన అని చెప్పి బుక్ చేస్తూ ఫ్రీగా వస్తుంది ఫస్ట్ దబసుమ్ అడిగారు, కుసుమి టెస్ట్ కరాలి తెక్కా అని చెప్పి దబసుమ్ రియాక్షన్ చూడాల్సింది అప్పుడు ఏంటి అంటే ఫ్రీగా వస్తుందంత మాత్రం టెస్ట్ అని మన కకృతి కొంచెం ఎక్కువ కదా మనకి అన్ని మిగిలించాలని చూస్తాం. ఒకటి ఓ ఇంత ఒక డబ్బుల్లో ఇద్దరు ముగ్గురు చేయించుకొచ్చా ఇన్ని టెస్ట్లా సరే నాది కూడా యాడ్ చేయన్న. సో అలా మొత్తానికి అదే మా టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా అత్తగారి చికెన్, మా అత్తగారికి అదే టెన్షన్ ఉంది చికెన్ ఎలా ఉందో చూద్దాం. వచ్చేసా ఫస్ట్ ఎగ్జాస్ట్ ఆఫ్ చేసేస్తా. ఏంటంటే నేను బగారా వంకాయ వేసి దాల్చా చేశాను, అది ఉండండి వంకాయ వేసి దాల్చా. ఇప్పుడు మనం ఇది వితౌట్ ఎనీథింగ్ అనమాట, మటన్ కానీ చికెన్ కానీ ఏం లేదు దీంట్లో, వెజ్ దాల్చా. సో దానికి ఆంధ్ర నాటుకోడి ఫ్రై అని చేస్తున్నా అంతే. సమీరని చూసి టెన్షన్లో పోయింది మాడిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్యాన్ మార్చుకుంటే సరిపోతుంది, ప్యాన్ మార్చుకుంటే దీనికి అంటలేదు, ప్యాన్ మార్చుకుంటే సరిపోతుంది, ప్యాన్ మార్చేస్తా. లెట్స్ చేంజ్ ద ప్యాన్ గైస్. సో అన్నమాట ఇప్పుడు అర్హాన్ కూడా వచ్చేస్తాడు, మీరు అవి చూడండి గైస్. కానీ నిజంగా నాకు అస్సలు పెయిన్ అవ్వలేదు. మా అత్తగారికి బ్లడ్ వచ్చింది బయట నీడిల్ దగ్గర, అందుకే వాసింది అనుకుంటే. నాకు ఏం కనిపించలేదంట, సమీరకి ఏం కనిపించిందంట, ఏం చేస్తాం. అందుకే టైం తీసుకోవాలి మొత్తం, మా రెడీ రెడీ అయితే అప్పుడు మా వెళ్ళొచ్చు. సరే ఇప్పుడు అర్హాన్ వచ్చాక మా ఇంకా రెస్ట్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందో చూద్దాము. ప్రస్తుతానికి అయితే టెస్ట్ అయిపోయింది, ఈవినింగ్ టెస్ట్ రిపోర్ట్స్ ఏమొస్తాయి, ఎందుకు టెస్ట్ చేయించాము అదంతా కూడా చెప్తాం అన్నమాట. ఎందుకంటే చెప్పేసాను రీజన్, బట్ దెన్ ఆ రిజల్ట్స్ ఏంటి ఎలా అదంతా కూడా తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. అస్సలాం అలైకుం. షుడ్ ఐ షో యు సంథింగ్? అస్సలాం అలైకుం. యా దేఖో. ఓ ఓ వాట్ హ్యాపెండ్ మమ్మా? దేఖో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ సాడ్. బ్లడ్ టెస్ట్ కరాయ మమ్మా. హౌ డిడ్ ఇట్ గో? ఫంటాబ్యులస్. తవస్సుమ్ నే అడగాలే. హౌ వాస్ ఎక్స్‌పీరియన్స్? ఇద్దర్తో ఒకేసారి బ్లడ్ టెస్ట్ చేయ్. గుడ్. ఇక్ చనాక్ లానే నిన్ను నిన్ను గుచ్చేసారే ఏంటి? Very good. Standing line. Very good. And a dot. Iguana. Very good. Another standing line. Starting from the dot. Good job. You want to do the coloring? You can do another book. Good job. You want to take this pen and cover the lid? Oh my God. What happened? Are you okay? Are you okay? Guys, సాయంత్రం అయిపోయింది అండ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్. ఆ తర్వాత ఐ టుక్ గుడ్ నాప్ లంచ్ తర్వాత అండ్ అర్హాన్ చూసారు కదా, అర్హాన్ స్కూల్ నుంచి వచ్చాక. యా ఆ తర్వాత పడుకున్నాం ఇద్దరం అండ్ దెన్ అర్హాన్ హ్యాడ్ హిస్ ఫుడ్, ఇప్పుడు కాసేపు ఇంట్లో ఆడుకొని నౌ వీ హ్యావ్ కమ్ డౌన్ అనమాట ఫర్ సైక్లింగ్. యూ నీడ్ హెల్ప్? చలో. సో మా ఈవినింగ్ యాక్టివిటీ ఈ మధ్య సైక్లింగ్ అండ్ ఆల్సో గణేష్ సెలబ్రేషన్స్ కాబట్టి దీని తర్వాత గణేష్ సెలబ్రేషన్ దగ్గరికి వెళ్తాము. హౌ బిగ్ అర్హాన్ హస్ గ్రోన్ కదా గైస్, ఫ్రమ్ రైడింగ్ అ టీనీ వీనీ సైకిల్ టు ఇది. అల్హమ్దులిల్లా. నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ నా ఆస్మో పాకెట్ మూన్, ఎస్ బేబీ, నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ నా సెట్టింగ్స్ ఏదో ట్రై చేశాను మార్చడానికి, అది పైన కింద పిచ్చిలాగా అవుతుంది. ఐ హ్యావ్ టు చెక్ ఆన్ దాట్ యాజ్ వెల్. సో అర్హాన్ వాంట్స్ టు షో ద మూన్ మీ అందరికీ. Yeah, it's right there. Half moon. You need help? Chalo. You need to end work shoot because ipudu bayitiki vachamo for play area ante cycling chesi play area ki veltamo and then we will go to Ganesh celebrations, but then test reports em ochayo all that you will get to see. Yes baby. ఎస్ ప్లే ఏరియా. సో మా టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చిందో అదంతా కూడా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఆల్సో మార్నింగ్కి ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫేస్ సైడ్ ఏదో స్వెల్లింగ్ ఉండేనో, చాలా వరకు తగ్గింది. హ్యాండ్స్కి కూడా స్వెల్లింగ్ చాలా వరకు తగ్గింది, బట్ స్టిల్ ఉంది, ఇంకా వాటర్ రిటెన్షన్ అనేది స్టిల్ ఉంది. సో అదేంటి ఎందుకు అనేది మనకి రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది. ఓకే, ఏ క్యా హోరా, గెట్ అప్ ఫనీ బాయ్.
ఆల్సో గైస్ బయట ఉన్నాం కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. నేను యాక్చువల్లీ మైక్ అయితే తెచ్చుకున్నాను, బట్ దెన్ ఇప్పుడు కొంచెం ఆలస్యగా ఉంది అటగ్గే. ఆర్ మేబీ యాక్చువల్లీ మైక్ పెట్టేసుకుంటా, దట్ మైట్ బి బెటర్. ఆడియో డిఫరెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, సో ఆడియో ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుంది కదా, అండ్ ఆల్సో వీడియో క్వాలిటీలో కూడా కొంచెం నా ఫేస్ మీద లైట్ అంతా కూడా వచ్చిందా కదా. అది ఎందుకంటే ఇది మా సొసైటీలో గణేష్ ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తారనమాట, అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెకార్. ఇప్పుడు మా అర్హాన్ ఫేవరెట్ అనమాట, ఇప్పుడు స్లైడ్ చేసి వస్తాడు. ఆజావ్, హీ లైక్స్ టు స్లైడ్. ఇట్లా స్లోప్లో సైకిల్ నడపడం. డ్రిఫ్ట్ నాకు ఒకరు, ఓకే, ఇలా స్లైడ్ చేసి డ్రిఫ్ట్ చేస్తారు సార్. ఎస్ సాబ్జీ, యా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెకోర్ అనమాట, అంటే మొత్తం ఇలా ఫెరీ లైట్స్ డెకోర్ చేస్తారు. అసలు మెయిన్ డెకోర్ అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఇలా మొత్తం ఇలా ఫెరీ లైట్స్ గైస్, అండ్ ఆల్సో అక్కడ కార్నర్లో మీరు అక్కడ టేబుల్స్ చూస్తున్నారా, అక్కడ మనకి ప్రసాదాలు పంచుతారనమాట. అక్కడ ఫార్ అవే డెకోర్ ఉంది, అర్హాన్ నీడ్స్ మీ. సో అక్కడికి వెళ్ళాక, దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. వచ్చేసాము, వీవ్ కమ్ టు ద క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రీ. సైకిల్ పాకరో బేబీ ద. సో డెకోర్ అనమాట, బ్యూటిఫుల్ డెకోర్. ఇక్కడ నంది అండ్ అక్కడ ఎలిఫెంట్ ఫ్లవర్స్, అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో. ఇప్పుడు కొంచెం మ్యూజిక్లో ఆస్థెటిక్ షార్ట్స్ చూసేయండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెకోర్ గైస్, మొత్తం ఇలా ల్యాంటర్న్స్ పెట్టేసి. లోపల కూడా చాలా బ్యూటిఫుల్ డెకోర్ ఉంది, అది మనం లేటర్ చూద్దాము. ఆల్సో ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సో అక్కడికి పిల్లలందరూ డ్రెస్అప్ అయి వెళ్తున్నారు. ఆల్సో గైస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నాను కదా, అండ్ ప్రతిసారి డ్రెస్ కూడా అనేది ఉంటుంది. ఐఎమ్ అస్యూమింగ్ ఇవాళ రెడ్ అని, అందుకే మ్యాక్సిమం జనాలు రెడ్లో ఉన్నారు. అంటే అక్కడ కల్చరల్ యాక్టివిటీ ఎక్కడెక్కడ జరుగుతుందో పక్కన హాల్లో, ఆ హాల్లో అందరూ మ్యాక్సిమం ఆడియన్స్ అదే డ్రెస్ కోడ్ ఫాలో అవుతారనమాట. ఇంకా మాలాగా ఎవరైతే నార్మల్ గణేష్ దగ్గరికి వెళ్తారో, ఆర్ ఇక్కడ వచ్చి ప్రసాదం తీసుకుంటారో, వాళ్ళు ఇట్లా నార్మల్ వాకింగ్ ఇవ్వండు ఇన్ ద వాటర్. నక్కో మేబీ డర్టీ వాటర్ హే. సో ఇప్పుడు తబస్సుమ్ అండ్ మామ్ కూడా వస్తారు ప్రసాదానికి, అండ్ ఇవాళ ప్రసాదంలో ఏమేమి ఉందో కూడా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్, కాసేపట్లో కలుస్తా. బికాజ్ మేము ఇప్పుడు ప్రసాదం దగ్గర జగా చూసుకొని పెట్టుకొని కూర్చోవాలన్నమాట. సో బేసిక్గా ఈ ప్లాన్స్ ఏదైతే మీకు కనిపిస్తున్నాయో వాటిపైన, అంటే దాని ప్లాట్ఫామ్ పైన కూర్చుంటామన్నమాట. మీరు లాస్ట్ టైం మా అత్తగారి ఛానల్లో చూసుంటారు, ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాము. దిస్ ఇస్ ఆర్ థర్డ్ ఇయర్ ఆఫ్ గణేష్ సెలబ్రేషన్. లాస్ట్ ఇయర్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది మా సొసైటీలో. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్ దాట్, నా అన్ని ఛానల్స్ పెట్టాను యాక్చువల్లీ నిమజ్జనం వీడియో. అండ్ ఆల్సో సండేకి నిమజ్జనం గైస్, రేపు కిడ్స్ కోసం చాలా ఎక్సైటింగ్ ఏమంటారు కాంప్లిమెంటరీ మాకు, అంటే ఫ్లీ కూడా ఉంది పిల్లలకి రైడ్స్ అవన్నీ కూడా. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు కూడా వ్లాగ్ చేస్తాను మా సొసైటీలో ఎలా ఉంటుంది గణేష్ సెలబ్రేషన్, యూనో ఆల్ దోస్ రైడ్స్ కానివ్వండి, ఫ్లీ మార్కెట్ కానీ, అదంతా మీకు చూపిస్తాను. నేను తపస్సు మామ్ ఎవరో ఒకరు బ్లాక్ చేస్తారు. సో ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ రిపోర్ట్స్ అంటారా వస్తాయి, ఇంకా రాలేదు సాయంత్రం అన్నాడు. ఇట్స్ లైక్ 6:52 ఆల్రెడీ, బట్ ఇప్పటివరకు అయితే ఏం రిపోర్ట్స్ రాలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో మా ఇంటి గణేశుడిని వెళ్ళి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం అనమాట, బికాజ్ చెప్పాను కదా సండే ఇట్స్ ద నిమజ్జనం. అండ్ మా అత్తగారు కూడా వస్తున్నారు. నేను అర్హాన్ యాక్చువల్లీ పైకి వెళ్ళాం, అర్హాన్ వాంటెడ్ టు యూస్ ద వాష్రూమ్. ఇప్పుడే ఈ ఒక గణేష అండ్ తపస్సుమ్ దగ్గర ఇంకొక గణేష ఉందన్నమాట. సో బికాజ్ వీ డోంట్ డూ ద ప్రాసెస్, ఆ నిమజ్జనం ఏదైతే ఉందో మా సొసైటీలో అక్కడ నిమజ్జనం సెటప్ అదంతా కూడా ఉంది. సో అందులోనే అందరూ ఇలా ఇచ్చేస్తాము. లైక్ నార్మల్గా అందరూ నిమజ్జనం అప్పుడు ఎలా ఇచ్చేస్తారో మా ఇంట్లో గణేష్ కూడా మేము అలా ఇచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్ గణేషుడిని పెట్టేసి దెన్ విల్ గో అండ్ హ్యావ్ అవర్ ప్రసాదం. ఇక్కడ మా అత్తగారు రాగానే మా అర్హాన్ తీసుకెళ్ళి గణేష్ ఇచ్చేసాడు. అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. కంటెంట్ క్రియేటర్. గైస్ ప్రసాదంలో ఏమో చూపిస్తా అని మర్చిపోయి తినేసాను. టొమాటో రైస్, కర్డ్ రైస్, కచోరీ, లడ్డు, జలేబీ అండ్ చనా అండ్ స్వీట్ రైస్. దీన్ని ఏమంటారో తెలీదు. ఓకే, ప్లీజ్ ఇగ్నోర్ ద లైట్ గైస్. ఇక్కడ లైట్స్ పక్కన కూర్చున్నాము, సో అందుకే లైట్ కలర్ మారుతూ ఉంటుంది. సో ఇలా భయంకరంగా మీకు చూపించదలేదు కాబట్టి నేను నా ప్రసాదం తినేసాను. బై ద వే కిడ్స్ వచ్చేసి ప్రిన్స్ అండ్ అర్హాన్ మా అత్తగారితో లోపలికి వెళ్ళారు గణేష్ని పెట్టడానికి.
సో మా గణేశుడు అంటే మా సొసైటీ గణేష్ విగ్రహం కానీ ఆ పిల్లలు అక్కడికి వెళ్ళిన కాంటెంట్ అంతా కూడా మీరు మా అత్తగారి ఛానల్లో చూస్తారు. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను క్విక్గా తినేసి అర్హాన్ని పైకి తీసుకెళ్ళిపోతాను బికాస్ ఇవాళ ప్రసాదం ఇస్ వెరీ స్పైసీ. సో పైన ఇంట్లోనే తినిపించేస్తాను అండ్ మీరందరూ రిజల్ట్స్ కోసం ఎండ్ వరకు వెయిట్ చేయాలి బికాస్ ఇంకా మా రిపోర్ట్స్ రాలేదు. సో గైస్ ఇది నెక్స్ట్ డే. వీళ్ళకి అందరికీ నేను పొద్దున్నే చెప్తున్నాను అంటే వీడియో స్టార్టింగ్ నుంచి వెయిట్ చేయండి వెయిట్ చేయండి మా రిపోర్ట్స్ గురించి చెప్తానని చెప్పి. ఓకే సో అదే మీ రిపోర్ట్స్ వచ్చాయా? మీకు వచ్చేసాయి? వచ్చేసాయి నాది కూడా వచ్చింది. అబ్బా అంటే అంత అంటే వీడియో స్టార్టింగ్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా రిపోర్ట్ కోసం, కొంచెం మనం చెప్పాలి కదా. సో బేసిక్గా ఎందుకు చేపించాము అనేది చెప్పాను అంటే వాళ్ళు చూసారు కదా స్వెల్లింగ్ అని అంతా ఉండేదని. సో రిపోర్ట్లో ఏమొచ్చిందంటే యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ మేమిద్దరం కూడా డిస్కస్ చేసుకోలేదు. అన్వర్జన్ నాది మాత్రమే నాకు పంపించారు, మీది మాత్రమే మీకు పంపించారు. ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను నిజంగా. అసలు అంటే లైక్ తీసుకున్నాను నేను ఏమైంది. సో ఫస్ట్ మీకేమైంది? నాకు ఏం కాలేదు. వైటమిన్ డి ఇస్ నార్మల్ లక్కీగా అలహమ్దుల్లా. అండ్ B12 ఐ థింక్ తక్కువ ఉంది. అది నాకు పర్సంటేజ్ అది కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఎనీవేస్ మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు అది టాబ్లెట్స్ ఇచ్చారు, వైటమిన్ B12 కూడా వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. సో మేబీ 1 మంత్ వాడమన్నారు. సో తగ్గుతుందేమో. ఆనెస్ట్లీ నాది అన్ని అంటే ఆల్ 4 టెస్ట్. సో బేసిక్గా థైరాయిడ్ సిబిసి B12 అండ్ వైటమిన్ డి 4 చేయించాను అండ్ అల్హమ్దుల్లా ఆల్ 4 ఆర్ నార్మల్. అన్ని నార్మల్. వైటమిన్ డి ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఓకే. సో బేసిక్గా డాక్టర్ ఏమన్నారంటే ప్రీ మెన్స్ట్రల్ స్వెల్లింగ్ ఉండొచ్చు అని చెప్పి. అంటే నార్మలీ చాలా మందికి పీరియడ్స్కి ముందు బ్లోటింగ్ వస్తుంది కదా, నార్మలీ మనకి కడుపు దగ్గర బ్లోటింగ్ ఉంటుంది. నాకేంటో అంటే యూజువలీ కడుపు దగ్గర పీరియడ్స్కి ఒక 2-3 రోజులు ముందే బ్లోటింగ్ ఉంటుంది. బట్ ఈసారి ఏంటో లిటరలీ బాడీ ఫుల్, మీరు చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఇక్కడ అంతా స్వెల్లింగ్, అదంతా చేతులు అంతా స్వెల్లింగ్. ఇప్పటికీ కొంచెం ఉంది వాటర్ రిటెన్షన్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ యెస్టర్డే. నేను అదే చెప్పాను మార్నింగ్ తను వచ్చి నన్ను అడిగినప్పుడు అదే చెప్పాను. ముందు జరుగుతుంది ఇది అంటే నార్మల్గా మనం ఆఫ్టర్ బర్త్ ఆఫ్ అ చైల్డ్, అది 1st birth కావచ్చు, 2nd birth కావచ్చు, లేకపోతే డ్యూ టు సో మెనీ రీజన్స్ అంటే మన సో మెనీ రీజన్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, బిజీ షెడ్యూల్ కావచ్చు, గంటలు తడబడి నిలపడం కావచ్చు, స్ట్రెస్ లెవెల్ కావచ్చు, ఏదైనా కారణం వల్ల సమ్ టైమ్స్ ఆల్ ద ఉమెన్ నాట్ ఓన్లీ వీ ఆల్ ద ఉమెన్స్ ఎక్కడో ఒక రోజు మనం నీరసంగా అయిపోవడమో లేకపోతే స్వెల్లింగ్ వచ్చేసి మంద మనకి ఎక్కడో చిరాగ్గా ఉండడము, ఎందుకు ఇలా అవుతుందనే ఒక ఫీలింగ్ అనేది వెరీ కామన్ అండి, వెరీ కామన్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పర్టికులర్గా ప్రెగ్నెన్సీ తర్వాత మేబీ ఆ 2-3 డేస్ టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా అర్హాన్ ఇస్ స్టిల్ షీఈస్ నర్సింగ్, ఇంకా పాలు తాగుతున్నాడు అండి, షీఈస్ స్టిల్ నర్సింగ్ అనమాట. అలాంటప్పుడు అంటే డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. సో అదే సేమ్ మాట నేను సమీర చెప్పాను, నథింగ్ టు వరీ, ఇదే కారణం అవుతుంది, ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుందని. కానీ తను డాక్టర్తో మాట్లాడి తను ఈ టెస్ట్స్ చెప్పినప్పుడు గుడ్ కదా, ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి వైటమిన్స్ లెవెల్స్ కరెక్ట్గా లేకుండా మనకి చాలా అంటే కాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్, లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అవి ఉంటున్నాయి. సో ఇట్స్ గుడ్, అలాంటిది ఏమైనా ఉంటే మల్టీవిటామిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. సో మంచిదే కదా అని నేను ఎస్ కరెక్ట్ చేయించుకోమన్నా పళ్ళు బట్ అల్హమ్దుల్లా ఏదో ఫ్రీ చేసుకున్నామో ఎందుకు చేసుకున్నామో కానీ ఇట్స్ గుడ్ మనం చేసుకున్నాము. ఒక అంటే స్ట్రెస్ ఏదైతే ఉందో లోపల ఏదో తెలియని డౌట్ ఉంటుంది, ఏముండదండి అదంతా మెంటలీ. నిజంగా నిన్నైతే నేను వెళ్ళి నాకు థైరాయిడ్ ఉన్నా పర్లేదు కానీ ఇంకా వేరే ఏది ఉండకూడదు అని చెప్తుంది. ఏమి ఉండదు అనవసరంగా కంగారు పడుతుంది. అదే మనకి తెలియకుండానే మనం మనం వాటికి పవర్ ఇచ్చేస్తాము. ఆలోచించి చెప్తారు కదా, ఎక్కువ ఆలోచిస్తే అది వచ్చేస్తుంది మనకి. అంటే ద మోర్ యూ మానిఫెస్ట్ యూ గెట్ మానిఫెస్ట్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు. అందుకే మనం పాజిటివ్ గానే ఉండి పాజిటివ్ గా ఆలోచిస్తే బెటర్. సో అదేం లేదు, బేసిక్ గా ప్రీ మెన్స్ట్రల్ స్వెల్లింగే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు ఉన్నా ఇట్ కుడ్ బి ప్రీ మెన్స్ట్రల్ స్వెల్లింగ్ ఆర్ ఇట్ ఆల్సో కుడ్ బి థైరాయిడ్ బికాస్ నాకు డాక్టర్ చెప్పారు కాబట్టి డౌట్ వచ్చి. ఎందుకంటే చాలా రోజులు అయింది టెస్ట్లు చేయించి, ప్రెగ్నెన్సీలో చేశాను థైరాయిడ్ టెస్ట్, ఆ తర్వాత ఇప్పుడే చేయించాలన్నమాట. సో చాలా కాలం అయింది కదా, ఇట్స్ బెటర్ సేఫ్. నాకు అయితే అంటే మా మెటర్నల్ సైడ్ అంటే మా మమ్మీ కానీ వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ మమ్మీ కానీ ఎవరికి థైరాయిడ్ లేదు. బట్ యుల్ నెవర్ నో ఎందుకు వస్తుంది, ప్రతిసారి ఇట్ కెనాట్ బి జీన్స్,
ఇట్ కెన్ ఆల్సో బీ సమ్ అదర్ రీజన్స్. సో అందుకే ఎందుకైనా మంచిది చేయించుకుంటే బెటర్ అని చెప్పి చేయించుకున్నాను. అండ్ అల్హమ్దుల్లా గుడ్, బోత్ ఆఫ్ అస్ ఆర్ గుడ్ అండ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ సేఫ్. సో దాంతో రిపోర్ట్ అంతా మీ అందరితో షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.